పాలకి కోటగుమ్మంలోకి వెళ్ళేటప్పటికి ఠాణేదారు వచ్చి నమస్కారం చేసి చేతులు కట్టుకుని వెంట బయలుదేరాడు. వంకదారు ప్రవేశించేటప్పటికి కిల్లేదారు వచ్చి వీర నమస్కారం చేసి ముందు బయలుదేరాడు. కచేరీ సావర్ దగ్గర శంకరప్ప అడుగు కిందకు పెట్టేటప్పటికి దివాంజీ వచ్చి దయచేయించండి అంటూ ఆహ్వానించాడు. సేనాధిపతికి వెనక అప్పల నరసింహరాజుకి విజయరామరాజుకి మధ్యగాను ఉండి ద్వారంలో అడుగు పెట్టేటప్పటికి గదిలో ఎదుట మహారాజు నించుని ఉన్నాడు. ఇద్దరి మొగాలు ప్రఫుల్ల పద్మాలైనాయి. శంకరప్పకి మహారాజు దగ్గర విష్ణువంశ ద్యోతకం అయింది. మహారాజుకి శంకరప్ప దగ్గర మహేశ్వరాంశ కనపడింది. పెద్దాపురం వచ్చినప్పటి నుంచి అనేకుల వల్ల దినచర్య సకృత్యంగా వింటూ ఉన్నాడు గనక శంకరప్ప మహారాజుని, రెండు రోజుల నుంచి గుణగతులన్నీ అతిసూక్ష్మంగా తెలుసుకుంటున్నాడు గనక మహారాజు శంకరప్పని చిరకాలంగా ఎరిగి ఉండినట్లు అనుకున్నారు. అప్పటికప్పుడే అంకురించిన ఈ అనుబంధం తక్షణమే కొనలు సాగి వారినిద్దరినీ ఒకరికేసి ఒకరిని ఆకర్షించింది. మహారాజు నమస్కారం చేశాడు. వేదోక్తంగా ఆశీర్వదిస్తూ నమ్రుడై దోసిలి ఒగ్గి శంకరప్ప ఆ నమస్కారం అందుకున్నాడు. తర్వాత శంకరప్పకి, అప్పల నరసింహరాజుకి, విజయరామరాజుకి మహారాజు తహజీమివ్వగా మహారాజుకు వారును ఇచ్చారు. ఇది అయ్యాక నలుగురు ఏకకాలంలో కూర్చున్నారు. భృత్యులతో సరిగా నించుని ఉన్న దివాంజీని చూసి శంకరప్ప మందహాసం చేశాడు. ఆ మందహాసంలో వెటకారం ఉండడం గుర్తించి దివాంజీ బుడికిపోయాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా మహారాజు అందుకున్నాడు, తమరికి శ్రమ ఇచ్చాను. తమరు ఈ పట్టణంలోని 20 రోజులుగా వీరవిహారం చేస్తూ ఉండినా గుర్తించలేకపోయినందుకు సిగ్గును పడుతున్నాను. తమరు ఎలా సెలవిప్పిస్తే నేనేం మనవి చేసుకోగలను? సర్వ విధాలా నేను సామాన్యుణ్ణి, పైగా పిచ్చివాణ్ణి. ఎటు చూసినా జగత్ప్రభువుల సన్నిధికి రావడానికి నేను తగను. అయినా తమ ప్రజ్ఞ మొదట పెనుగొండలో విన్నాను. చూడాలని పేరాశ పుట్టింది. కందనౌలిలో అది సహస్రగుణం అయిపోయింది. తాహత లేకపోవడం ఎరిగి ఉండిన్ని ఇక ఆగలేక అంచెపరుగుల మీద పెద్దాపురం చేరుకున్నాను. కానీ శంకరప్ప మాట తేల్చేశాడు. ఆ అర్ధోక్తిలోనే మహారాజుకి శంకరప్ప పొందిన పరాభవం అంతా స్ఫురించింది. వెంటనే ఆకరణాంతాయిలైన మహారాజు నేత్రాలు దివాంజీ మీద విషపు కోలలు నిగిడించాయి. అది చూసి శంకరప్ప చాలు అనుకుని తృప్తి పొందాడు. తర్వాత మహారాజు, ఇక మనం పైకి వెడదాం అంటూ అప్పల నరసింహరాజుకేసి విజయరామరాజుకేసి ప్రసన్నంగా చూసి దయచేయండి అని శంకరప్పను ఆహ్వానిస్తూ, మా చుట్టూ బలమైన ఒక ప్రాకారం ఉంది. అహితులను ఎప్పుడు దూరంగా ఉంచే అలవాటు చొప్పున అది ఒక్కొక్కప్పుడు విహితుల్ని కూడా దగ్గరికి చేరనివ్వదు. నిజానికి అహితుల్ని చేరనిస్తే ఎంత అపాయమో, విహితుల్ని పారగొట్టినా అంత అపాయమే కానీ ఎటు చూసినా అప్పుడప్పుడు ఇది తప్పనిసరిగా కనబడుతుంది. అయితే భీమవరపు కోటదాకా భూనభోంతరాళాలు దద్దరిల చేసిన ప్రజ్ఞ తమది, దాని ఎదుట ఈ ప్రాకారం లెక్కేమిటి జమేమిటి అన్నాడు. మాట ముగిసేటప్పటికీ అందరూ వసారాలోకి వచ్చారు. అక్కడ ఉండిపోయిన శాస్త్రీ యాజులు మహారాజును చూసి నమ్రులై చేతులు కట్టుకుని పక్కకి బోసరిల్లారు. శంకరప్ప వారిని చూసి తెల్లబోయాడు. వారక్కడే ఉండిపోయినందుకు ఆ సంగతి తాను గుర్తించలేకపోయినందుకు చాలా పరితపిస్తూ నాలుగు ఖర్చుకున్నాడు. తర్వాత వారి దిక్కుగా సంఘటిల్లిన అంజలి బంధం మహారాజుకే స్తిప్పి, జగత్ప్రభు ఒక్క మనవి, ఏలిన వారి ఆశ్రిత కోటిలో చేరిన ఈ మహానుభావులిద్దరూ నా కళ్ళకి రెప్పలు, నా కళ్ళే అని కూడా చెప్పవచ్చు. అకించనుడు అపరిచితుడు అయిన శంకరమ్మని పెద్దమ్మ కడుపులో పెట్టుకుని కాపాడగా పిచ్చివాడు కాడని పెద్దాపురంలో మహామహులందరి దగ్గర రుజువు చేసి వీరు నన్ను ఈ స్థితికి తీసుకువచ్చారు. చూసుకున్న వేళా విశేషం ఎలాంటిదో గాని నిద్రలో తప్ప మేము ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాం. పైగా పెద్దాపురంలో ఉన్నంతకాలము నాకు వీరి అవలంబం కావాల్సి కూడా ఉంది. వీరిని విడిచి ఉండడం నాకు శ్రేయస్కరము కాదు. కనుక నా దగ్గర కూర్చోవడానికి సెలవిప్పించి వీరిని సంతోషపెట్టవలసిందని ప్రార్థన అని కోరాడు. మహారాజు వారికేసి ప్రసన్నంగా చూశాడు. శాస్త్రి, నేను కొంపెల జగన్నాథ భట్టు గారి కుమారుని మహాప్రభు అన్నాడు. అలాగా, వారు దశావతారిలో నిధులు, వారి చాతుర్యం నేను చాలా మాటలు చూశాను. తమరు? వీరు చదరంగంలో నిధులు మహాప్రభు అన్నాడు శంకరప్ప మోర్పుకేలితో నిర్దేశిస్తూ. అతిశయోక్తి కంటేనూ ఎక్కువ మాట సెలవిప్పించారు శంకరప్ప గారు. నాకు జంతువుల నడక మాత్రం తెలుసు మహాప్రభు అని శాస్త్రి వినయం కనపరిచాడు. చిత్తం దయచేయండి. ఇతను చిలుకూరు గోవిందశాస్త్రి గారి కుమారుడు మహాప్రభు అని శాస్త్రి యాజుల్ని పరిచయం చేశాడు. గోవిందశాస్త్రులు గారు,
అంటూ మహారాజు అప్పల నరసింహరాజు కేసి ప్రశ్నార్థకంగా చూశాడు. వారు చాలా మాటలు తమ దర్శనం చేసుకుని ఉండినవారు. ఒక మాట తమ సత్కారమును గడించుకున్నారు. వారు మక్త రూపాయలు తెచ్చుకుంటూ ఎరజర్ల వాక దగ్గర దొంగలడ్డుకోగా లంకాదహన ఘట్టం పురాణం చెప్పి వాళ్ల వల్ల బహుమతులు పొంది, ఓహో వారా, పాతిక సంవత్సరాల నాటి మాట అది. జ్ఞాపకం వచ్చింది, పెద్దబ్బాయి నామకరణ మహోత్సవ సమయంలో కాదు వారి కోట్ల పురాణం చెప్పడం. చిత్తం అప్పుడే తమరు 1116 దుశ్శాలలు పట్టుతాపితాలు. వారి చాతుర్యం ముందు అవి ఏ పాటివి, వారి పురాణ ధోరణి శ్రోతలకు వీరావేశం ఎత్తించేది. ప్రాస్తావిక శ్లోకాలు అందుకున్నారంటే గవ్వలగుత్తిలాగా రాత్రి పగలు విరామం లేకుండా. ఆ విషయంలో ఇతను అంతవాడే మహాప్రభు. అలాగా అయితే సావకాశంగా ఒక మాట అని అందించి అప్పల నరసింహరాజుగా తిరిగి సమయం కనిపెట్టి తమరు జ్ఞాపకం చేయండి అన్నాడు మహారాజు. చిత్తం, ఇవాళ తమరు ఉభయులు దర్శనము అయాచితంగాను అప్రయత్నంగాను లభించింది, చాలా సంతోషం, దయచేయండి. ఇలా అని మెట్ల మీద మహారాజు ముందు అడుగుపెట్టాడు. అతని వెనక జంటగా అప్పల నరసింహరాజు, శంకరప్ప బయలుదేరారు. వారిని విజయరామరాజు అనుసరించాడు. శాస్త్రి యాజులు పొంగిపోతూ అతని వెనక బయలుదేరారు. అప్పటికప్పుడే రంగనాయక బలం సర్ది ఉంది. ఒక పక్షానికి కెంపులు, ఒక పక్షానికి పచ్చలు పొదిగిన బంగారపు బలం అది. కెంపుల బలం వైపున మహారాజు కూర్చోగా పచ్చల బలం వైపున శంకరప్ప కూర్చున్నాడు. మహారాజుకు రెండు పక్కల అప్పల నరసింహరాజు, విజయరామరాజు, జగ్గరాజు కూర్చున్నారు. శంకరప్పకి రెండు పక్కల శాస్త్రి యాజులు ఆసీనులైనారు. మందపాటి సూర్పరాజు, దూర్వాసుల ఆదివరాహమూర్తి, పాణంగిపల్లి వెంకటరాయుడు అర్హస్థలాల్లో కూర్చోగా మహారాజు వెనక ఇద్దరు, శంకరప్ప వెనక ఇద్దరు వేశ్యలు నించుని ఆజ్ఞలకు నిరీక్షిస్తూ ఉండినారు. తమరంటే తమరంటూ ఒక నిమిషం మొదట మర్యాదలు జరిగాక గంభీరంగా చూస్తూ ముందు మహారాజు ఎత్తువేయగా మందహాసం చేస్తూ తర్వాత శంకరప్ప అనుసరించాడు. అతి దురితంగా ఎత్తులు వేసే సూరపరాజు, ఎంతో నిదానించి గాని కాయకదపని విజయరామరాజు, కాపు మీద కాపు వేసుకుని గాని ఎత్తువేయని ఆదివరాహమూర్తి, ఎత్తు వేసేటప్పటికి తెరిచిరాజు అయ్యేటట్టు సెకట్లు ఏనుగులు దూరం దూరంగా ఉంచుకుంటూ ఎంతసేపు బంట్ల కాపుదల మీద మంత్రిని గుర్రాలని ఎదుటి బలం మీదకి ఉరికించే వెంకటరాయుడు కూడా ఒక గడియ గడిచేదాకా ఆట పోకడ గమనించలేకపోయారు. నలుగురు తరచూ మహారాజుతో ఆడేవారే, శంకరప్పతోటిని ఆడి ఉండినవారే. కానీ తమతో ఆడినప్పటికంటే వారికి ఆ ఇద్దరి ఆటలోనూ ఎంతో వైలక్షణ్యం కనపడింది. ఆ నడకే కొత్తగా తోచింది. కాకేమి, సూచిభేద్యమైన గాఢాంధకారంలోనే కదా మెరుపు తీగల చకచకలు, మదగజం తారసిల్లినప్పుడే కదా సింహపిల్ల శౌర్యోద్రేకం. దిగ్దంతుల ద్వంద్వయుద్ధం భయంకరమే, అయినా దర్శకులకు దర్శనీయమే. మరి ఆ దిగ్దంతులకు? మహారాజు అసాధ్యపుటెత్తులు, శంకరప్ప పెంకిరాకడలు దుర్గ్రాహ్యాలుగానే ఉండినా ద్రష్టలకి ఉల్లాసకరంగానే ఉన్నాయి. అయితే మహారాజుకి మానహాని భయము, శంకరప్పరికి ప్రాణహాని భీతిని. ఏమైనా ఎత్తుల మీద ఎత్తులు పడిపోయాయి. అసలే తాపీగా ప్రారంభమైన ఆట 4 గడియలు గడిచేటప్పటికీ ఎత్తు పడనే అన్న స్థితికి వచ్చింది. మరెవరితో ఆడినా మహారాజుకి గువ్వపిట్టల వేటలా ఉండేది. శంకరప్పకి ఊనమాలు దిద్దించడంగా కనపడేది. కానీ ఇప్పుడు మహారాజుకి కొండ తాకినట్టుంది, శంకరప్పకి బ్రహ్మ విద్యలో పడ్డట్టుంది. ఎత్తు పడ్డ కొద్దీ వారికి కసి పెరిగింది, కసి పెరిగిన కొద్దీ ఎత్తులు బిగిశాయి. దీంతో ఒక్కొక్క ఎత్తు వేసినప్పుడు వారికి ఒక్కొక్క ప్రాణం ఒడ్డుకున్నట్టు తోచసాగింది. మరో 4 గడియలు వెళ్ళిపోయాయి. మహారాజుకి శంకరప్పకి ముచ్చెమటలు పోసాయి. కంగారు పడి వేశ్యలు విసనకర్రలు అందుకున్నారు. కానీ అప్పటికే ఆట స్తంభించిపోయింది. చివరి మాట ఎడమ తర్జనితో మొగం తుడుచుకుని శంకరప్ప ఎర్రగది సెకట్టు నొక్కివేసి శాస్త్రికి యాజులకి చిరునవ్వు అందిస్తూ ఊపిరి తీసుకుని నిటాగ్గా కూర్చున్నాడు. మహారాజు కళ్ళు మెలమెల్లాడాయి. ద్రష్టలు మొగమొగాలు చూసుకున్నారు. రంగనాయక ఒక్కడుగు వెనక్కి వేసింది. ఇది గుర్తించినట్టుగా వందిమాగధులు మాధ్యాహ్నిక సమయ సూచకంగా కైవారాలకు అందుకున్నారు. నా తండ్రి, నా నాయనే, నా శంకరప్పే, ఇంటికి వచ్చావా బాబు, అగ్రహారం కొట్టుకువచ్చావా అని పొంగిపోతూ కౌగిలించుకుందామని పెద్దమ్మ ముందుకు దూకింది. కానీ అంతకుముందే శంకరప్ప పెద్దమ్మ అంటూ ఆమె ఎదుట సాష్టాంగపడి మరి మాట రాక చేష్టలు కూడా లేక అలాగే ఉండిపోయాడు. ఆదుర్దా పడుతూ పెద్దమ్మ శంకరప్పను లేవదీయబోతూ పక్కన కూర్చోగా శాస్త్రి యాజులు అతన్ని లేవదీసి పట్టుకూర్చున్నారు.
ఇంతలో పచ్చ అక్షింతలు ఎర్ర అక్షింతలు పట్టుకొచ్చి రామసోదెమ్మ విభ్రమ విలాసాలతో అతనికి దిష్టి తీసింది. నెగేశాం పెద్దమ్మ అంటూ పెద్దమ్మ రెండు చేతులు పట్టుకుని ప్రారంభించాడు శంకరప్ప. ప్రతిష్ట అడ్డు వచ్చింది, కానీ మహారాజు ఇవాళే తన ఓటమి అంగీకరించి ఉండు. అయినా ఇప్పుడు మనకు వచ్చిన లోటేమీ లేదు. 6 మాసాలకైనా ఆట కట్టిందని ఒప్పుకోవాల్సిందే, కానీ మహారాజుకు మరో దారి లేదు. అవునా శాస్త్రి గారు, మీరేమంటారు యాజులు గారు? ఆట కట్టేపోయింది అన్నాడు శాస్త్రి. ఆ మాట ఒప్పుకోవడానికే వాయిదా అన్నాడు యాజులు. జరిగినదంతా అతిమధురంగా చెప్పాడు శంకరప్ప. శంకరప్పని కౌగిలించుకుని ఒక క్షణం మాట్లాడలేకపోయింది పెద్దమ్మ. శాస్త్రిని యాజుల్ని ఆ పూట భోజనానికి ఆపేసింది. జాము పొద్దువేళ మళ్ళీ పాలకీ రాగా ఒక్క మాట ఏకాంతంగా గదిలోకి వెళ్ళి వచ్చి మిత్రులతో కోటకు వెళ్ళాడు శంకరప్ప. మామూలు మర్యాదలన్నీ జరిగాయి. తర్వాత అందరూ యథోచితంగా కూర్చున్నారు. రాజుకి శంకరప్పకి రంగనాయిక, తక్కిన వారికి తక్కిన వేశ్యలు, తాంబూలాలు అందించారు. ఏమిటేమిటో కబుర్లు వెళ్ళాయి, ఏమిటేమిటో సంగతులు వచ్చాయి. చదరంగానికి బదులు లోకాభిరామాయణం ప్రారంభమైంది. చంద్రవదనని అని మా ఊళ్ళో ఒక వేశ్య అంటూ అందుకున్నాడు శంకరప్ప. ఆమె మా నాయనగారి దగ్గర కావ్యనాటకాలంకార గ్రంథాలు నాతో క్షుణ్ణంగా చదివింది. ప్రస్తుతం ఆమె మొగల్తూరు సంస్థానంలో మన్ననలు పొందుతోంది. భ్రాతృప్రేమతో పెంచి నన్ను ఆమె చదరంగంలో ప్రవేశపెట్టి దిద్దింది. సరసంగా ఉంది, అంచేతనే తమ ఎత్తుల్లో ఈ చాతుర్యం అన్నాడు మహారాజు. రంగనాయిక, ఆమె సహచారిణులు ఉత్సాహంతో మొగమొగాలు చూసుకున్నారు. కందనోలు నవాబు గారి వజీరులో ఒక ఆయన ఈ ఆటలో అఖండుడు. వయసు కాలంలో సేనా విన్యాసంలో ఆయన అసాధ్యుడిగా ఉండినాడని, ఈ వార్ధకంలో ఆ నేర్పంతా చదరంగం ఆటలో కనపడుతోందని కరుణాకరిణిగా విని పనిగట్టుకుని వెళ్ళి 4 రోజులు తంటాలు పడి ప్రవేశం సంపాదించాను. 3 రోజులు ఎన్నో పెంకిరాకడలు వచ్చాడు ఆయన. ప్రతి ఎత్తు నన్ను 3 చెరువులు నీళ్లు తాగించింది. దేశంలో ఎంతెంత వారైనా ఉన్నారు, అలాంటి వారిని చూడాలంటే అదృష్టం ఉండాలి. అయితే తర్వాత ఏం జరిగింది? 4వ నాడు బల్లగ దగ్గర కూర్చోగానే కౌగిలించుకుని నా చెయ్యి ముద్దాడి, ఆయన చేసిన బహుమతి మహాప్రభు ఇది అని తన మొలలో గుప్తంగా ఉండిన కటారి తీసి మహారాజు దగ్గర ఉంచాడు శంకరప్ప. శాస్త్రీయాజులు ఉలిక్కిపడి, ఇది వరకే మనకి చూపించారు కాదు, చూసావా అన్నట్టు చూసుకున్నారు. ఎందరి వీరాధివీరుల కవోష్ణ రక్తం చవి చూసిందో ఇది. లేకపోతే ఈ కెంపులకి ఇంత పూత ఎలా వచ్చింది? మంచి సరసుడాయన అని మెచ్చుకుంటూ మహారాజు అది అందుకుని పరిశీలనగా చూసి వర తీసి వాయి కూడా పరీక్షించి బాగుంది అని అప్పాల నరసింహరాజుకు అందించాడు. 4వ ఎత్తునాడు కొత్త ఆట వేశాం. నా ఎదుట కూర్చుని ఆడింది ఆయనే, కానీ తెరచాటు నుంచి సలహాలు వచ్చాయి. తెరచాటున నెమిలిపిట్ట ఉన్నదా అని భ్రాంతి పడ్డాను నేను. ఆట 1 వారం రోజులు సాగింది, కానీ మహాప్రభు ఏమి రాకడలు అవి, ఏమి ప్రతిఘటనలు అవి. ఒక్కొక్క ఎత్తు ఒక్కొక్క ఊపు ఊపేసింది నన్ను. 8వ సాయంత్రం తెరచాటు నుంచి తన ఒడిలో పడిన ఈ ఉంగరం నా వేలికి తొడుగుతూ ఆయన చేసిన ప్రశంస, తెరచీల్చుకొచ్చిన మందహాస జ్యోత్స్న ఇప్పటికీ నాకు పులకలు రేపెడుతున్నాయి. ఇలా చెప్పి శంకరప్ప ఎడమ చేతి అనామిక నుంచి తీసి ఆ రత్నాంగుళీయకం మహారాజు సన్నిధిలో ఉంచాడు. మరో గడియ ఇలాగే గడిచాక అందరూ లేచారు. మర్నాడు కూడా ఉదయం ఇలాగే గడిచిపోయింది. తర్వాత ఇదే మామూలైపోయింది. మనం కొంచెం జోరు చేసేసాం, తమరు ఉసికొల్పడం వల్ల నేను కూడా ఉద్రేకంలో పడిపోయాను అంటూ చాలా పరితపించాడు ఆదివరాహమూర్తి. నేను మాత్రం ఇలా అవుతుందని ఎరుగుతుండండి, ఆ ఠాణేదారుగాడు నన్ను తప్పిదారులు పెట్టేశాడండి అంటూ పిసుక్కున్నాడు దివాంజీ. మహారాజు దృష్టిలో క్షుద్రుణ్ణి అయిపోయాను నేను, నాకు తొండం భయం కనపడడం లేదు. ఆట పూర్తి కాకుండా బెంబేలు పడిపోతారేమిటండి? ఆట వేరు, శంకరప్ప గారి వేరు, ప్రవృత్తి వేరు. ఆట వేరు, శంకరప్ప గారి ప్రవృత్తి వేరు కాదండి. ఆ వినయ విధేయతలు, ఆ సభ్యత మర్యాదలు మహారాజును ముగ్ధుని చేసేస్తున్నాయి. నేను అసత్యవాదినే కాదు, ఈర్ష్యాళువునైపోయాను. అదికాక ఆట ఎప్పుడు పూర్తయిపోయింది? అంటే అంటే ఏముంది? ఇక్కడికి 4 నెలల నుంచి ప్రతిదినము ఉదయం సాయంత్రము వెళ్ళి బల దగ్గర కూర్చోవడం తప్ప మరేమీ పనిలేదు. మహారాజుకి ఎత్తు వేయలేరు. వేయలేరు అంటూ దివాంజీ మాన్పడిపోయాడు. వేసేం లాభము, ఇప్పుడు వేసిరాజు మాత్రమే, ఎత్తు వేస్తే కొట్టిరాజే. అంచేత మహారాజు తడపతాయిస్తున్నారు. ఎటు చూసినా ఆట కట్టించి ఒప్పుకోవడమే మర్యాదగా కనపడుతోంది. మరి దారి లేదంటారా? ఉంది మహాప్రభువు, ఉంది. బల దగ్గర నుంచి కావాల్సినంత దారి. మరి చాతుర్యం కళ్ళారా చూస్తున్నావు నువ్వు? అవును చూస్తున్నాను. రోజు 2 పూట్ల వారి దర్శనం అవుతోంది నీకు.
ఆహా అవుతోంది. వారు మీ ఇంటికి విజయం చేశారు. నీకు కనపడుతూ ఉన్నది, నిన్నూరిస్తున్నది ఇదే. కానీ దీనివల్ల నాకు కలిగిన మహాభాగ్యం యమయాతన మాత్రమే అని ఎరగవు నువ్వు. ఇది విని అలివేణి ఉలిక్కిపడింది. పందిట్లో నుంచి ఉండి పందిట్లో నుంచే వెళ్ళిపోయారు వారు. నా చైతన్యం కూడా అంతా వారి వెంటనే వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ ఎదుట ఉన్నది రంగమ్మ కట్టె మాత్రమే. ఈ మాటతో రంగనాయక కంఠంలో గద్గదిక అంకురించింది. అలివేణి కళ్ళు అనిమిషాలైనాయి. రెండు పూట్ల వారి దర్శనం అవుతోంది కనుక, కర్పూర వీడని సమర్పించుకునే మునివేళ్ల స్పర్శ అయినా అవుతోంది కనుక, ఎప్పుడైనా ఒక్కొక్క మాట వారు కాటుక కళ్ళ నిండా చూస్తున్నారు కనుక రంగమ్మని ఇంకా నువ్వు చూడగలుగుతున్నావు. నాకు అందులో సహస్రాంశము లేదుగా. రంగనాయక క్షణం ఆలోచించి, శాస్త్రులు మావయ్య గారు ఉన్నారుగా, వారిని ఆశ్రయించరాదు అంది. అది అయ్యింది. ఈ ఆట సంగతి తేలితే గానీ వారు మాట్లాడరన్నారు అన్నయ్య గారు అని అలివేణి మొహం వేల వేసుకుంది. ఒక్క పని చెయ్యి. ఏమిటది? తెల్లవారితే ఇటు మహారాజు కొలువు, దీపాలు పెడితే అటు వారి రాక. కనుక నాకెలాగూ యోగం లేనట్టే. నువ్వు బసకే ఎందుకు వెళ్ళకూడదు? శాస్త్రం చెప్పినట్టుంది నీ సలహా. అదేమే, పెద్దమ్మగారంటే వారికి భయమే, అన్నయ్యకి భయమే అట. పాదసేవకి అభ్యంతరం ఉంటుందా? అలివేణి అవును సుమా అంటూ ఎగిరిపడి, నువ్వు చెప్పిందే బాగుంది, ఇక ప్రయత్నం చేస్తాను. ఆ ఏర్పాటు చేసేదాకా అన్నయ్య గారి పాదాలు వదలను అంది. అదేవిధంగా చివరికి నాకేనా అదృష్టం? నాకంత అదృష్టం పడితే నీకు పట్టిందన్నమాటే. మొదటి రోజు నేను తీసుకునే పెడతాను. అయితే మధ్యాహ్నం 2 జాముల వేళ మామయ్య గారు నువ్వు మాట మీ ఇంటికి రప్పించగలవా? ఓ నిమిషంలో రప్పిస్తాను, మా అమ్మ తీసుకొస్తుంది. అట్నుంచి నరుకు వద్దాం, నాకు వేళ అయింది, వెళ్ళిపోవాలి. ఇక నువ్వు వెళ్ళు. ఇద్దరూ ఒక మాట గంభీరంగా చూసుకుని సమయం అనుకుని అభీష్టం నెరవేరినట్టే ఆనందిస్తూ అలివేణి ఇంటికి వెళ్ళిపోగా ఉపక్రమణిక ఆలోచించుకుంటూ రంగనాయక వెళ్ళిపోయింది. ఏమవుద్దంటారు బాబయ్య? ఏమిటో అయ్యేది, మహారాజే నెగ్గేస్తారు. వాడి తలకాయ దగ్గర ఉండి కోటకమలకి నేను కట్టిస్తాను ఇక మాదిగమ్మగాడి చేత అంటూ వెన్ను విరుచుకుని మీసమే చేయి వేసుకున్నాడు ఠాణేదారు. అంత మాట నేయకండి బాబయ్య, ఇదివరకే తొందర అయిపోయింది, ఇకనైనా జాగ్రత్తగా ఉండడం మంచిదండి. అయితే ఏమంటావు? ప్రభువారిని ఎగలేరటండి, నెగడందాక ఎందుకు, కాయే కదపలేరటండి. సూరపురాజు బాబాయ్ సెలవిప్పించారండి, ఆట కట్టిపోయే ఉందిట దేవరా. కొంపదీసి గోచిపాతగా నెగ్గేస్తాడా ఏమిటి? మనవి చేసుకున్నాను కదండి, అలాంటి వాటారా అనేకండి బాబయ్య, దేవుడిమన్నా అయిందంటే. ఊరి నీళ్ళు ఠాణేదారు నోరు ఎండిపోయింది. పైకి దయచేయండి బాబయ్య అన్నాడు చల్లా జగప్ప మెట్లకేసి చూపిస్తూ. అప్పుడే శంకరప్ప గారు వచ్చారా ఏమిటి అని సూరపరాజు, ఎత్తేమైనా పడిందా అని ఆదివరాహమూర్తి ఒక్క మాటే అడిగారు. ఇద్దరికీ లేదండి బాబయ్య అని ఒకటే జవాబు. మరేమంటావోయ్? ఏమీ లేదు, పైకి దయచేయండి. ప్రభువు ఈ పాటికి నల్ల చెరువు దగ్గరికి చేరుకుంటారండి. అదేమిటి? ప్రభువారు శంకరప్ప గారు అప్పలనరసింహరాజు బాబయ్య వేటకి. మరి ఆట అని అడిగాడు మూర్తి. శంకరప్ప గారికి వేట కూడా అలవాటు ఉందా ఏమిటి అని ఆశ్చర్యపడుతూ అడిగారు సూరపరాజు. ఇంతలో వేట ఏమిటండోయ్ అంటూ వెంకటరాయుడు వచ్చాడు. జగ్గప్ప వివరాలు చెప్పాడు. దానిమీద అయితే ఇక మేమెందుకు పైకి వెళ్ళడం అని అడిగాడు మూర్తి. ఎత్తేమైనా దొరుకుతుందేమో పరకాయించమని సెలవైంది బాబయ్య. ప్రభువారికి తోచిన ఎత్తు మనకా తోస్తుంది అని అన్నాడు వెంకటరాయుడు. ఎత్తు తోచడం సర్వాబద్ధం, ఇక ఉన్నదల్లా ఏమిటంటే ప్రభువు లేరు గనక బలం చూస్తూ మనం ధారాళంగా చర్చించుకోవచ్చు. ఇది కాదని అది, ఏది కాదని ఇది ఎత్తు వేసి చూడవచ్చు. సూరపరాజిలా అనగా, బలం ఏమాత్రం కలిసిపోయినా మన పరువు దక్కదండోయ్ అన్నాడు మూర్తి. పైన ఎవరున్నారు జగ్గప్ప? బంగారపు బలం ఎలా ఉందో అలాగే దంతపు బలం సర్ది ఉంచింది అలాయిదాగా రంగనాయకి. నాగరత్నం కూడా పైనే ఉందండి, వీరభద్రము విరిబోణి వచ్చే వేళ అయిందండి. బతికేమ మరి తొందరగా పదండి అంటూ మెట్లకేసి తిరిగాడు బోసునోరు చప్పలించుకుంటూ మూర్తి. సూరపరాజు మెట్ల దగ్గరికి బయలుదేరి, వెంకటపతిరాజు దద్దయ్య గారు ఉంటే బాగుండును అన్నట్టు విజయరామరాజు గారు అని అర్ధోత్తిలో ఉండగా, వారు భీమవరపుకోట వేయించేశారు బాబయ్య, మళ్ళీ 10 రోజులు దయచేస్తారండి. వెంకటపతిరాజు బాబయ్యకి అప్పలాచార్యుల అయ్యంగారు వారికి అయ్యవార్లం గారికి మల్లికార్జున లింగం అయ్యంవార్ల గారికి కబురు వెళ్ళింది, తమరు దయచేయండి, రాగానే పైకి తీసుకొస్తా వారిని అంటూ జగ్గప్ప బయలుదేరాడు. వారు 3 ఏకవరుసని మెట్లెక్కేశారు. రోజులు కాదు వారాలు కాదు మాసాలే 6 గడిచిపోయాయి. కానీ ఎత్తు పడలేదు, దారి దొరకలేదు, ఆశే అంతరించిపోయింది. ఈ 6 మాసాల్లోనూ ఎక్కడెక్కడికో కబుర్లు వెళ్ళాయి. ఆహుతులు అనాహుతులు ఎవరెవరో ఎందరెందరో ఆటగాళ్ళు వచ్చారు. ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో మాటలు రకరకాల ఎత్తులు వేశారు. కానీ బంగారపు కొండ అయి అలా బంగారపు బలం బంగారపు కొండ అయి అలాగే ఉండిపోయింది.
కోటలో బంగారపు బలం ఎలా ఉందో అలా సర్దుకుని మూర్తి వగైరాలు తమ ఇళ్లలో కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్క బల్ల దగ్గర పడేసి పదేసి మంది 20 మంది నలుగుళ్ళు పడ్డారు. పెద్దాపురానికి పెద్దాపురమే ఉడికిపోయింది, కానీ ప్రయోజనం కలగలేదు. చివరికి మహారాజుకి నిద్రాహారాలు కరువైపోయి రాజకార్యాల మీద వెగటును పుట్టింది. కరకర పొద్దు పొడిచింది. ఎర్రని సూర్యబింబం పొగనింపి అప్పుడే వెలిగించిన కాగిత బుట్టలాగా మెల్లిగా పైకి లేవసాగింది. దేవుడిలో ఝంఝాకారమంటూ నగరం మోగిపోసాగింది. ఊళ్ళో శివాలయంలో రుంజలు ఆ నగరానికి జవాబివ్వసాగాయి. బురుజు మీద నరసింహస్వామి ఆలయం పసిడికుండా జిగజిగ మెరిసిపోతుంది. ఘంటాపథాలన్నీ అశివార్లు బయలుదేరిన అశ్వికులతో నిండిపోయి ఉన్నాయి. శాలలు బాగు చేయడం కోసం కోటలో బయట కట్టి ఉన్న మదపుటేనుగులు ఘీంకారాలతోటి పార్శీకాశ్వాల సకీరింపులతోటి అన్నదాతలను ఆహ్వానిస్తున్నాయి. అగట్టలో తమ్మిచెరు తప్పించుకుని మహోల్లాసంతో పాటలు పాడుకుంటూ గండుతుమ్మెదలు పూలతోట కొల్లగొట్టడానికి కోటలో చొరబడుతున్నాయి. ఇలాంటి సమయంలో సాముగరిడీలు చాలించి మహారాజు అప్పుడే స్నానపు గదిలో ప్రవేశించాడు. నూనె జిడ్డు వదలడానికి ఇద్దరు గుబ్బెతలు సుగంధ చూర్ణంతో నలుగులు పెడుతున్నారు. ఒకతే సువర్ణ కలశం పట్టుకుని గంగాళం దగ్గర నించుంది. మరొకతే ఆ గంగాళంలో నీళ్లు తొరుకుతూ ఉండగా ఇంకొకతే అందులో పన్నీరు గుమ్మరిస్తుంది. వేరొకతే ఉండుండి చెయ్యి పెట్టి నీళ్లు పాడాలు చూస్తుంది పరిశీలనగా. ఇంకొకతే కొంచెం దూరాన నించుని చెంగావి పంచకి చుంగలు సవరిస్తోంది. మరొకతే అందరి మీద కళ్ళతో అధికారం చెలాయిస్తూ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ కొంచెం పక్కగా నించుని ఉంది. మానసిక ఆందోళన వల్ల సుఖస్పర్శ వల్ల కళ్ళు మూసుకుని ముఖం కూడా ఉంచుకుని ఉన్న మహారాజు హఠాత్తుగా మెరుపు కొట్టినట్టయి ఆమె కేసు చూశాడు. వెంటనే చిత్త మహాప్రభు అంటూ ఆమె సావధానయ్యింది. సలా జగప నించున్నట్టుగా అని కొంచెం ఆత్రంగా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు మహారాజు. ఆజ్ఞ అంచనోళ్ల మీద వెళ్ళింది. జగ్గప్ప ఎగిరి వచ్చి హాజర్ మహాప్రభు అంటూ దోయిలి వగ్గి నమ్రుడయ్యాడు. కళ్ళు తెరవకుండా ముఖం మాత్రం అటు తిప్పి జగప్ప అన్నాడు మహారాజు. చిత్తం మహాప్రభు, ఎలా ఉన్నా సరే శంకరప్ప గారిని నిమిషాల మీద తీసుకురావాలి. తీసుకొస్తాను మహాప్రభు, వాళ్ళకి అయితే ఆలస్యం అవుతుంది, గండభేరుండని తీసుకుని వెళ్ళు. చిత్తం చిత్తం, ఇంకా నించున్నావు? లేదు మహా, జగప్ప మాట కంటే ముందే ఉడాయించాడు. త్వరగా తెమల్చాలి అన్నట్టు పరిచారికలకేసి చురుగ్గా చూశాడు మహారాజు. స్నాన సంధ్యాద్యనుష్ఠానాలన్నీ ముగించేసుకుని ఆరి ఉన్న అంగాస్త్రాల జత ధరించి మిత్రులకిద్దరికీ మధ్యగా కవాచీ బల్ల మీద కూర్చుని ఉన్నాడు శంకరప్ప. కొంచెం పక్కగాను పడవటింటి గుమ్మానికి చేరికగాను పెద్దమ్మ లోగుమ్మల్లో తలుపు ఆనుకుని రామసోదమ్మ మండువ దక్షిణ ప్రంచున గోడ ఆనుకుని అలివేణి రంగనాయిక నించుని ఉన్నారు. చెల్లా ఇది 6 మాసాల తపస్సు, రంగనాయికి దీన్ని ఆ పాటిదే కనుక మీరు పాటికి వరదలు కావడం ధర్మం అన్నాడు శాస్త్రి. అలివేణి దోసిలి వగ్గింది. సంగతి సందర్భాలన్నీ మామయ్య గారితో మనవి చేసుకునే ఉన్నాను, మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పటికో, అంచేత నేను ఆదుర్దా పడిపోతున్నాను అంది జాలిగా రంగనాయిక. మిమ్మల్ని నిర్బంధించడానికి మేము చాలం, కానీ మీరు ఇవాళ దయచేయక తప్పదు. బాహాటంగా అంగీకరించిన తర్వాయిగా మహారాజు ఓడిపోయే ఉన్నారు. ఆ కాస్త అయిపోయిందనుకుందాం, ఇక మీతో ఎత్తువేయడానికి ఎవరికీ గుండెలు? కనుక మీరు ఇవాళ ఊ అనాలి తప్పదు అని యాజులు ఒత్తి చెప్పాడు. దానిమీద ఇక తప్పేటట్టు లేదన్నట్టు శంకరమ్మ పెద్దమ్మ కేసి చూశాడు. అది గుర్తించి పెద్దమ్మగారి అనుగ్రహము మా భాగ్యమును అంది అలివేణి. వెర్రిపిల్లవు, జగత్ పండితుడైన నా వరహల మొటికి నేనా చెప్పగలదాన్ని అంటూ పెద్దమ్మ రామసోదమ్మ కేసి చూడగా ఆమె శంకరప్పకు మాత్రమే కనబడేటట్టు విభ్రమ విలాసాలు ములిపించి తలుపు చాటున నక్కింది. దాంతో శంకరప్ప కళ్ళల్లో వింత తేజస్సు మెరిసి అలివేణి కనుదమ్ములకు వికాసం ఇచ్చి రంగనాయక చెవులకు మధుర శబ్దం అందించింది. ఈ సమయంలో కొంజా దగ్గర నుంచే పెద్దమ్మగారు అంటూ పిలుపు వినపడింది. వెంటనే గుమ్మంలోకి వెళ్ళి పెద్దమ్మ ఏం జగ్గప్ప అని అడిగింది. వచ్చిన మనిషి జగ్గప్ప అని తెలవడంతో నాలుగు ఖర్చుకుంటూ రంగనాయిక అలివేణి తూర్పింట్లోకి దూరారు. దండాలు బాబయ్య, దండాలండి దండాలండి. శుభం, ఏమోయ్ తెల్లవారకుండా వచ్చావు? ప్రభువారు తరిమి పంపారు దేవరా, నించున పాళంగా తోడితమ్మని సెలవు, పాలకి అయితే ఆలస్యం అయిపోతుందని గండభేరుణం పంపారు, ఈ పాటికి సగం దూరాన ఉంటుందండి. అంత ఉలకం ఏమిటోయ్, తెలవదు బాబయ్య. తదేక దృష్టితో చూస్తూ విసుగ్గా ఉన్నారా అని అడిగాడు శంకరప్ప. లేదండి అన్నాడు జగ్గప్ప. ఏం చేస్తున్నారు అని అడిగాడు యాజులు. స్నాన ప్రయత్నంలో ఇంకా నలుగుల్లోనే ఉన్నారండి. శంకరప్ప చిరునవ్వు బిగబట్టుకుని మిత్రులకేసి బెల్లింపు చూపులు చూశాడు. ఏదో ఎత్తుతో వచ్చింది, మరి లేవండి
అంటూ యాజులు లేచి నుంచున్నాడు. చిరునవ్వు నవ్వుతూ, పెదవి విరుస్తూ, తలాడ్డంగా ఊపుతూ తొంగి చూసి రంగనాయకి మళ్ళీ దాక్కుంది. అదిగో గండభేరుణ్ణం బావయ్య అన్నాడు జగ్గప్ప. శంకరప్ప నిశ్చలంగా అలాగే కూర్చుని ఉన్నాడు. అది చూసి, లే ఇంకా జాప్యం చేస్తావేం నాయనా అంటూ పెద్దమ్మ తొందరపెట్టింది. అప్పుడు మొగం పక్కకి తిప్పుకుని కిందకి చూస్తూ ఒక మాట తల పంకించి తాపీగా మళ్ళీ మొగం తిప్పుకుంటూ, జగప్ప అంటూ అందుకున్నాడు శంకరప్ప. చిత్తం బాబయ్య, శంకరప్ప ఏనుగెక్కే గానీ గుర్రం ఎక్కి వెళ్ళడో అయ్యి. అదేదో బోధపడక జగప్ప తెల్లబోయాడు. శాస్త్రి అజులు మొగమొగాలు చూసుకున్నారు. పెద్దమ్మ శంకరప్పని విడిచి జగప్పని, జగప్పని విడిచి శంకరప్పని చూడసాగింది. కనుక నువ్వు వెళ్ళిపోవచ్చు. వెడతాను దేవరా అంటూ చేతులు నలుపుకున్నాడు జగప్ప. ఈ మాటే మనవి చేయి ప్రభువారితోటి. చిత్తం చిత్తం అంటూ నసిగాడు జగప్ప. ఇక గండబేనుండేందుకు పాలకి ఇప్పటికింతే మరి. సెలవు బాబయ్య, శుభం. దండాలండి దండాలండి దండాలండి. బరువుగా అడుగులు వేసుకుంటూ జగప్ప గుర్రం ఎక్కాడు. గుర్రాలు మేఘలెక్కే. 6 మాసాల ఆందోళన వల్ల గుర్రం కలిపితే, గుర్రం కదిపితే ఏనుగుతో తెరిచిరాజవుతుందన్న సంగతి మర్చిపోయారు ప్రభువారు అని కళ్ళు చికిలించుకుంటూ జగ్గప్పలా వెళ్ళి వెళ్లడంతోనే రంగనాయకి మళ్ళీ వాకట్లోకి వచ్చింది. శాబాసు అంటూ ఆమె వెనకనే అలివేణిన్ని వచ్చింది. ఏమిటి అంటూ యాజులు, అవునుసుమా అంటూ శాస్త్రి ఊగిపోయారు. ఇది శంకరప్పకి ఉద్రేకం కలిగించింది. 6 మాసాలుగా బలవంతాన అణిగి ఉన్న ఉత్సాహం అంతా ఒక్క ఊపును కట్ట తెంచుకుని ఉరికి శంకరప్పని గుంజి గుంజి విడిచిపెట్టింది. దాంతో, మనం నెగ్గేశామండి మహారాజు, వాళ్ళు తమ ఓపటమి ఒప్పేసుకుంటారండి అంటూ చంటి పిల్లాళ్ళలాగా పరవళ్ళు తొక్కి అమాంతంగా వెళ్ళి పెద్దమ్మ కాళ్ళ దగ్గర చతికిల పడ్డాడు అతను. పెద్దమ్మ కిన్ని ఉత్సాహము ఆనందము వెళ్ళి విరిసిపోయాయి. వెంటనే శంకరప్పని పొదివి పట్టుకుని, నా తండ్రి నా బాబే, ఈ మాట వినడానికే కనిపెట్టుకున్నాను నాయన, నేను నా కళ్ళు చల్లబడ్డాయి బిడ్డ అంటూ ఊర్ధ్వశ్వాసతో మూర్ధాగ్రహణం చేసిందామె. అది చూసి అలివేణి, ఇదంతా పెద్దమ్మగారి చేతి చలవ అనగా, ఇంకా సందేహమా అంటూ ఆవేశంతో అందుకున్నాడు శంకరప్ప. మీరంతా శంకరప్ప మహా తెలివైనవాడు అనుకున్నట్టుంది, ఇదంతా శంకరప్ప ప్రజ్ఞ అనుకుంటున్నట్టుంది, కానీ అసలు శంకరప్ప ఆదిలోనే ముఖం వేలవేసేశాడు. ఇప్పుడు మీ ఎదుట ఉన్న శంకరప్ప పెద్దమ్మ ప్రాణప్రతిష్ఠ చేసి విడిచిపెట్టిన పిండి బొమ్మ. నిజంగా పెద్దమ్మే కటాక్షించి ఉండకపోతే శంకరప్ప ఎవరో, మీరెవరో, మహారాజెక్కడో, ఈ గొడవ అంతా ఏమిటో, ఎన్ని జన్మలెత్తి ఎంత సేవ చేసినా నేను పెద్దమ్మ రుణం తీర్చుకోలేను, పెద్దమ్మ శక్తి ఈ ఊళ్ళో ఎవరెరుగుదురు, మహారాజు నా కోసం పాలకే పరివారం పంపారంటే, సేనాధిపతినే పంపారంటే అది పెద్దమ్మ వేసిన ఎత్తుకు ఫలితం. ఎందుకని దయతలిచి ఆ వేళ వారు రాగానే నన్ను పంపింది కానీ పెద్దమ్మ ఒకరోజు బెట్టుసరి చేసి చూపిస్తే మహారాజే పాదచారి అయి రాకపోదినా వెతుక్కుంటును. ఆదిలో పెద్దమ్మ వేసిన ఎత్తే ఇప్పుడు మహారాజు ఆట కట్టించిందనుకోండి, నామరూపాలు లేక గాలికి ఎగిరి వచ్చిన ఈ దూది పింజని మనిషి ఉక్కుతునక అనిపించింది పెద్దమ్మ. దివాంజీ నౌకర్ల చేత ఈడ్పులు పడ్డ శంకరప్పకి పెద్దాపురం మహారాజు చేత తహజీం ఇప్పించింది పెద్దమ్మ. అంటే నా పెద్దమ్మ ఆదిశక్తి అని ఇప్పుడైనా తెలిసిందా మీకు, నా పెద్దమ్మ నా ఇలవేల్పు. ఇలా అంటూ పరవశుడైపోయి కళ్ళు మూసుకుని అతని పెద్దమ్మ పాదాల మీద వాలాడు. అందరి కళ్ళు చెమగిల్లాయి. శాస్త్రి, యాజులు, అలివేణి, రంగనాయిక పెద్దమ్మకేసి చూస్తూ అప్రయత్నంగా దోసిళ్ళు వగ్గారు. కళ్ళు తుడుచుకుంటూ వచ్చి పెద్దమ్మ మీద ఒక చెయ్యి ఆనుకూర్చుని రామసోదమ్మ బోర్లా పడుకుని ఉన్న శంకరప్ప వీపు నిమిరింది. అప్పటికి పెద్దమ్మకి మాట తిరిగింది. అన్నం అమ్ముకుంటూ పొట్ట పోసుకునే ముసలిముండా ఇంత పని చేయడం ఎక్కడైనా ఉందా? కనుక నా వెరితండ్రి మాటలు మీరు ఎవ్వరూ నమ్మకండి నాయన. చేతిలో ఎర్రని ఏగాని లేదు, మహారాజును ఆశ్రయిద్దామని వచ్చాను, అన్నం పెడతావా పెద్దమ్మ అంటూ వచ్చాడు నా తండ్రి. ఆ దైన్యంలోనే ఆ ముఖం మీద నాకు దేవతాకళ కనపడింది. నీ కొడుకు అనుకో అని ఎవరో చెవిలో చెప్పినట్టయింది. దీనికి సాయం నా మేనగోడలు. ఈ వెరిపిల్ల కట్టుకోవడానికి బట్టలు కూడా లేనట్టుంది అత్త, ముఖం కలకల్లాడుతోంది, గొప్పవాడు కామోసు, ఒప్పుకోవమ్మా అని పాకులాడింది. లేదని లేకపోయాను, పెట్టాలని ఉంటే 10 మంది తినిపోయే చోట ఇప్పుడు అన్నమే మిగలపోతుందా, నీకు లోటు లేదురా నాయన అన్నాను. అది విని పొంగిపోయినాడు నా తండ్రి. అప్పుడే మొదలు ఈ పడిపడి దండాలకి. చిట్టి తండ్రికి నేనంటే ఏదో వెరిభక్తి కుదిరిపోయింది. ఇంతకీ నా తండ్రికి జయం కలిగింది, నాకు కావాల్సింది అదే అందామే. అప్పటికి ప్రకృతిలో పడి లేచి నించున్నాడు శంకరప్ప. వెంటనే రామసోదమ్మ పడమిట్టింట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత నౌకర్ల చేత ఈడ్పులు పడ్డం ఏమిటో కూడా చెబితే గానీ వల్ల కాదంటూ వెళ్ళి శంకరప్ప 2 చేతులు పట్టుకున్నాడు శాస్త్రి. యాజులు కూడా మొండిపట్టు పట్టాడు. పెద్దమ్మ, శంకరప్ప ఒక మాట చూసుకున్నారు. ఆ చూపులు మెరుపు తీగలు పాకిపోయాయి. వెంటనే ఒక్క మాట కంఠం సవరించుకుని శంకరప్ప జరిగిందంతా చెప్పేశాడు. అది విని, దివాంజీకి ఠాణేదారికి పుట్టగతులుంటాయా
అంటూ పెద్దమ్మ పళ్ళు కొరికింది. అలివేణి రంగనాయక కంటతడి పెట్టుకున్నారు. ఈ తుచ్చుల్ని దేవుడిమన్నా చేయించవలసిందే అంటూ శాస్త్రి యాజులు అగ్గైపోయారు. ఇంతలో పాలకీ వచ్చింది. ఒక్క మాట రంగనాయకని అలివేణిని చూసి పెద్దమ్మ శంకరప్పకి కనుసన్న చేసింది. వెంటనే అలివేణి రంగనాయక అంటూ మహోత్సాహంతో లేచి అతను అందుకున్నాడు. ఇప్పటికి నేను వచ్చిన పని అయింది, అనుకున్నది నెరవేరింది, ఇక ఏది ఏమైనా ఇబ్బంది లేదు. అదివరకు ఎందరితో ఆడినా మహారాజుతో ఎత్తు వేశాక అటో ఇటో అది తెలిపోయేదాకా మరెవ్వరితోటి ఆట వేయకూడదు అనుకున్నాను. శాస్త్రి గారితోటి యాజులు గారితోటి కూడా ఆడలేదంటే ఇంకా చెప్పడానికేముంది. ఇక ఈ వ్రతం పూర్తి అయినట్టే కనుక ఇవాళ రాత్రి తెలిసిందా, ఇక మీ ఇంటికి వచ్చి ఎత్తు వేస్తాను, మీ కోరిక తీరుస్తాను. శాస్త్రి యాజులు చాలా ఆనందించారు. అలివేణి రంగనాయక పొంగిపోయి అంతలో కొంచెం సిగ్గుపడ్డారు. ఈ సమయంలో చాకలి పెద్ద వచ్చి హాజరు బాబయ్య అని విన్నవించి పాలకి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందరి దగ్గర సెలవు పొంది కళ్ళు తిప్పుకుంటూ శంకరప్పను పొగుడుతూ రామసోదమ్మ దారి చూపించగా, అలాగండి బాగుందండి, అవును మంచి బట్టలే ఉంటే వారి ఎదుట రాజకుమారుల విశేషం ఏమిటండి, మీ మేలు మర్చిపోరండి, వారు దీపాలు పెట్టేటప్పటికి భోజనం పెట్టించండి అక్కయ్య గారు అని గునిసి రంగనాయక దొడిదాన్ని కోటకు వెళ్ళిపోయింది. ఆమె కోట సమీపిస్తుందన్నంత వరకు జాప్యం చేసి శంకరప్ప లేచాడు. వెంటనే అలివేణి అతని పాదాలంటి కళ్ళకద్దుకుని ఒక్క మాట అతని కళ్ళలోకి సవిలాసంగా చూసి తానే కరిగిపోయి నునుసిగ్గుతో పక్కకి తప్పుకుంది. అబ్బాయోయ్ అగ్రహారం జ్ఞాపకం ఉందా, మరొకటైతే నేను ఒప్పుకోనుసుమా అంటూ పెద్దమ్మ సాగనంపగా శాస్త్రి యాజులు గారి భుజాల మీద చేతులు వేసుకుని పున్నమ చంద్రుడిలాగా మెరిసిపోతూ శంకరప్ప పాలకి దగ్గరికి బయలుదేరాడు. పాలకీలో కాలు గుమ్మంలో పెట్టేటప్పటికి ఊచలాగా వచ్చి మహారాజు శంకరప్పను కౌగిలించుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ కౌగిలింతలోనే ఇద్దరు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. మహావిలువైన తలకాయకు తగిన సత్తా లేక దివాన్జీ మెడ జవజవలాడి తోటకొరకాడైపోయింది. సభ్యులందరికంటే ముందు తన కంఠం సవరించుకుని శంకరప్ప గారు అని సంబోధించాడు మహారాజు. ఏమి సెలవు జగత్ప్రభు అని శంకరప్ప దోసిలి ఒగ్గాడు. తమరు నా ఆట కట్టేశారండి. ఎంతమాట, నిర్హేతుక జాయమాన కటాక్షం వల్ల తమరు అలా సెలవిప్పిస్తున్నారే కానీ ఏలిన వారి ఆట కట్టడానికి నేనెంతవాణ్ణి మహాప్రభు. అలా కాదండి, స్పష్టంగా నేను ఓడిపోయాను. చదరంగంలో నాకు ఇదే మొదటి ఓటమి. ఓటమి వల్ల మనుష్యుల మానసికావస్థలు ఎలా పరిణమించేది నాకు ఇప్పుడే బోధ అయింది. అయితే ప్రతిపక్షి రసికుడైతే ఓటమి కూడా ఆనందకరంగా ఉండేటట్టు కనపడుతోందండి. ఒక్క మనవి మహాప్రభు అంటూ అందుకున్నాడు అప్పల నరసింహరాజు. నా అంచనా తప్పిపోలేదు. తమరు ఉభయులు ఆటకి కూర్చుంటే ఎవరుడినా పర్యవసానం ఇలాగే ఉంటుందని నేను ఆదిలోనే నిశ్చయించుకున్నాను. అంచేతే ఎంత జంకినా శంకరప్ప గారిని నేను బలవంతపరచగలిగాను. 6 మాసాల తీవ్ర స్పర్ధకు ఫలితంగా చివరికి విజితులు విజేతలు కూడా సమంగా ఆనందించడం, ఇది మానవ ప్రవృత్తికి అతీతమైన విషయం. తమరు ఇంకొకటి కూడా సెలవిప్పిస్తారని తలుస్తున్నాను. చిత్తం మహాప్రభు, మనవి చేసుకుంటున్నాను. ఈ ఫలితానికి సన్నికృష్ట కారణం శంకరప్ప గారి ప్రవృత్తిని. ఏమంటే శంకరప్ప గారి ఈ విజయం సామాన్యమైనదా, కానీ దానికి సంబంధించిన పొంగు లేశమైనా వారి దగ్గర కనపడుతోందా, వారి ముఖం మీద ఎంత సాత్విక తేజస్సు భాషిస్తోందో చిత్తగించారా? అది సంగతి. దానివల్ల పరిసరాలన్నీ ఆకలుషాలైనవి. బ్రహ్మతేజస్ అంటే అదే కదూ. చిత్తం చిత్తం, దీని మీద చేతులు జోడించుకుని, శ్రీహరి, మాటలు రాని కొండికవాణ్ణి పట్టుకుని ఇద్దరు ప్రభువులు అలా సెలవిప్పించడం ధర్మమా అంటూ అందుకున్నాడు శంకరప్ప. కానీ మాటకు అడ్డం వచ్చి మహారాజు, ఇద్దరు కాదు ఎంతమంది అయినా ఈ పని చేయవలసిందే. ఏమంటే నిజంగా చదరంగం ఆడదగ్గవారు తమరొక్కరే కనబడుతున్నారు. ఇందులో తమని జయించగలవాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు అన్నాడు. శంకరప్ప మొగం వంచుకున్నాడు. తమ చేతిలో అపజయం పొందడం కూడా ఒక భాగ్యంలోనే లెక్క. మనసు నిలుపుకోలేక ఆట వేయడమే కానీ ఎవరితో వేసినా చంటి పిల్లలతో ఆడుతున్నట్టే ఉండేది. తమతో ఆడడం మాత్రం కత్తుల మీద పరీక్ష, నేలవిడిచి సామును. ఇప్పటిదాకా నేనున్ను అంటూ మోట్పుకెళ్ళితో ప్రభుకేసి తిరిగి అందుకున్నాడు శంకరప్ప. అనేకులతో చదరంగం ఆడాను, అనేకం మాట్లాడాను, అతి నిర్లక్ష్యంగానూ ఆడాను, అందరినీ ఓడించాను. కానీ పెద్దాపురం కోటలో అడుగుపెట్టినప్పుడు కాళ్ళు వణికాయి, తమ ఎదుట కూర్చున్నప్పుడు గుండెలు కొట్టుకున్నాయి. తమ దివ్య తేజస్సు నన్ను విభ్రాంతుణ్ణి చేసేసింది. తీరా ఎత్తు వేసిన తర్వాత తమతో ఆటకి కూర్చోవడం దుస్సాహసం అని బోధపడింది. పట్టుబట్టి ఏలిన వారితో ఆడినందుకు నేను సిగ్గుపడిపోతున్నాను మహాప్రభు. సిగ్గా, ఓడిపోయి నాకే ఆనందంగా ఉందే, తమకేలా సిగ్గు? ఆట మొదలు పెడితే ఎవరికో ఒకరికే గెలుపు, రెండో వారు ఓడిపోవలసిందే. అయితే అంత మాత్రాన వారిని తీసిపారేయవలసిందేనా? నిజంగా చూడవలసినవి శక్తి సామర్థ్యాలు, యుక్తి ప్రయుక్తులునే కానీ జయాపజయాలు కావు.
ఇలా అని మహారాజు తన కేసు చూడగా ఏలినవారు సత్యం సెలవిప్పించారు అంటూ అందుకున్నాడు అప్ప నరసింహరాజు. శంకరప్ప గారు ఎంతకైనా సమర్థులు కాను, కానీ వారు తమ శక్తి ఎలాంటిదో ఎరగరు. వారిని కొటకు తీసుకురావడం నాకు చాలా కష్టమైపోయింది. దీనికి అంతటికీ కారణం నా శపథం. నేనయ్యా మహామురగాన్నని ఎక్కడి నుంచో వచ్చి ఎత్తులు వేసేటప్పటికి చేతులు వేల వేస్తే ఎలాంటి వాడు కూడా సహించడం కష్టం. అందుచేత అసమర్థులు కళాజీవులు కాని వారు సిద్ధపడకుండా ఉండడానికే నేను ఈ శపథం పట్టాను, కానీ మరొకందుకు కాదు. దీనికి నిదర్శనం వచ్చిన వారు ఓడిపోతే తలకొట్టించి వేస్తానన్నాను కదా, మరి నేనే ఓడిపోతే? చిత్తం చిత్తం, నేను ఆ మాటే మనవి చేసుకున్నాను శంకరప్ప గారితో. కాస్త యోచించగలవారికి ఎవరికైనా ఇది తోచే ప్రశ్నే. ఇందులో ఏదో గంభీరార్థం ఉండకపోదు. ఉండకపోదంటే తవరు గ్రహించలేదా లేనిదా ఇది? అయినా నేనే మనవి చేసుకుంటాను. ఇలా చెప్పి శంకరప్పకే తిరిగి చేతులు కట్టుకుని దాసోహం అని మహారాజు శిరస్సు వంచుకున్నాడు. అది చూసి అప్పల నరసింహరాజు చకితుడైనాడు. శాస్త్రి యాజులు నిర్వీణులు అయిపోయారు. విజయరామరాజు దివాంజీకేసి నిరసనగా చూశాడు. సభ్యులందరూ గతుక్కుమనిపోయినారు. అంతకుముందే శ్రీహరి శ్రీహరి అంటూ చెవులు మూసుకుని ఎంత మాట, కిరీటమాంధాతలు మమ్మేలిన వారు తమరెక్కడ, క్షుద్రభక్షకుని నేనెక్కడ మహాప్రభు, తమనంత మాట సెలవిప్పిస్తే నేను భరించగలనా అంటూ శంకరప్ప తహతహలాడిపోయాడు.